काव्येषु नाटकं रम्यं नाटकेषु च शाकुंतला तस्यां च चतुर्द्वांकं तस्मिन् श्लोक चतुष्टयं अंटे काव्याल कंटे नाटकालु रम्यंगा उंटाई नाटकालो शाकुंतलम अत्यंत रमणीयंगा उंटुंदंटारु లెక్కలేనని నాటకాల్లో అతి ప్రశస్తమైనదిగా కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంకు పేరుంది. అసొంటి అద్భుతమైన కావ్యాన్ని ఆధారం చేసుకుని తెలుగులా సినిమా వస్తున్నది. సమంత అండ్ ద హీరోయిన్. ట్రైలర్ చూసినాక సినిమా మీద చాలా మందికి గురుగుదిరింది. అట్లనే అసలు ఈ శాకుంతలం కథేందని గూగుల్లో ఎతుకుతున్నారు. అసొంటల కోసమే ఈ స్టోరీ. महाकवि कालिदासु राशिन अभिज्ञान शाकुंतलम अने नाटकान्नि आधारंगा चेसुकोनी डैरेक्टर गुणशेखरी सिनिमा दीसिंडु. गायत्री मंत्रान्नि सृष्टिंचि लोकानिकि अंदिंचिन विश्वामित्रुडु चेस्तुन्न घोरमैन तपस्सुनु भग्नं चेयालनुकुंटाडु इंद्रुडु. देवलोक नर्तकि अयिन मेनकनु इदे पनि मीद भूमीदिकि पंपुताडु. इंद्रुडु चेप्पिनट्टे विश्वामित्रुडि तपस्सु चेडगोट्टिन मेनक आयनतोनि आडबिड्डनु कंटदि. अटेंक ఆ బిడ్డను అడవిలో ఎడిసబెట్టి దేవలోకానికి వెళ్ళిపోతది. అమ్మా నాయన దూరమై అడవిలో శోకం పెట్టి ఏడుస్తున్న ఆ చిన్నపిల్లను శాకుంతలములనే పక్షులు దగ్గరకు తీసుకుంటాయి. ఏదో పని మీద అడవికి వెళ్ళిపోతున్న కర్మ మహర్షి అనేట ఆయన ఆ చిన్నపిల్లను చూసి పెంచుకోనికి తీసుకుపోతాడు. శాకుంతలములు రక్షించినాయి కాబట్టి ఆమెకు శకుంతల అనే పేరు పెట్టి పెద్ద చేస్తాడు. కర్మ మహర్షి కాడ శకుంతల పెరిగి పెద్ద మనిషి అవుతది. ఆమెకు దుష్టగ్రహాల పీడ ఉందని వాటిని శాంతింపజేయనికి ఓ రోజు సోమతీర్థం పోతాడు కన్వ మహర్షి. అప్పుడే హస్తినాపురం రాజైన దుష్యంతుడు అడవిలో వేటకొస్తాడు. ఓ జింకను తరుముకుంటా కన్వ మహర్షి ఆశ్రమానికొచ్చిన దుష్యంతుడు అక్కడే ఉన్న శకుంతలను చూసి మనసుపడతాడు. శకుంతల కూడా దుష్యంతుణ్ణి ఇష్టపడతది. వచ్చిన పని పక్కన పెట్టి శకుంతలతోనే దుష్యంతుడు ఆశ్రమంలోనే ఉంటాడు. కన్వ మహర్షి ఆశ్రమంలోన్న దుష్యంతుడు కొన్ని రోజులైనాక హస్తినాపురానికి పోవాల్సిన అవసరం పడుతుంది. అయితే అప్పటికి కూడా సోమతీర్థం నుంచి కన్వ మహర్షి రాడు. తండ్రి లేనప్పుడు శకుంతలను తీసుకుపోవడం పద్ధతి కాదనుకుంటాడు. కన్వుడు వచ్చినాక తీసుకుపోతానంటాడు. తన పేరు జక్కి ఉన్న ఒక వజ్రపొంగరాన్ని గుర్తుగా శకుంతలకిస్తాడు. దానిమీద ఎన్ని అక్షరాలున్నాయో అన్ని రోజులు గడవకముందే తన సైనికులను పంపించి కన్వుని దీవెనలతో హస్తినకు రప్పించుకుంటా అని మాటిస్తాడు. వెళ్లిపోయిన దుష్యంతుడినే తలుసుకుంటూ లోకాన్ని మర్చిపోతుంది శకుంతల. ఒకరోజు దుర్వాసముని ఆశ్రమానికి భిక్షకొస్తాడు. దుష్యంతుణ్ణే యాద్ చేసుకుంటున్న శకుంతల దుర్వాసుడు వచ్చిన సంగతిని పట్టించుకోదు. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోయేసరికి కోపానికొచ్చిన దుర్వాసుడు ఆమె ఎవరి గురించైతే ఆలోచిస్తున్నదో ఆయననే శకుంతలను మర్చిపోతాడని శాపం పెడతాడు. ఈ ముచ్చట శకుంతలకు తెలియదు. అయితే చెలికత్తెలు శకుంతలకు పెట్టిన శాపాన్ని ఎనకకు తీసుకోమని దుర్వాసుణ్ణి బతిమిలాడతాడు. వాళ్లు బతిమిలాడేసరికి దుర్వాసుడి మనసు మారుతది. శకుంతలకిచ్చిన ఉంగరాన్ని చూస్తే దుష్యంతుడికి మొత్తం యాదికొస్తదని చెప్తాడు. ఉంగరాన్ని చూస్తే రాజు గుర్తుపడతాడు కదని చెలికత్తెలు శాపం గురించి గాని శాప విముక్తి గురించి గాని శకుంతలకు చెప్పరు. కొన్ని రోజులు గడుస్తాయి. కన్వ మహర్షి ఆశ్రమానికి వచ్చే నాటికి శకుంతల గర్భంతో ఉంటది. జరిగిన సంగతంతా తెలుసుకుంటాడు కన్వుడు. దుష్యంతరాజు అల్లుడిగా దొరకడం అదృష్టం అనుకుంటాడు. శిష్యులను తోడుగా ఇచ్చి శకుంతలను హస్తినాపురానికి పంపిస్తాడు. పడవలు పోతున్నప్పుడు శచితీర్థం దగ్గర మొక్కుతుంటే దుష్యంతుడికిచ్చిన ఉంగరం నదిలో పడిపోతుంది. దుర్వాసుని శాపంతోటి శకుంతలను ఎప్పుడో మర్చిపోయిన దుష్యంతుడు ఆమె ఎదురుగా నిలబడి మహాప్రభు అని బతిమిలాడినా గుర్తుపట్టడు. తీయటి పుల్లటి మాటలతోని తనను బుట్టలేసుకుని నాటకలాడుతున్నావా అని అందరి ముందు శకుంతలను తక్కువ చేసి మాట్లాడతాడు దుష్యంతుడు. దుష్యంతుడు అంత మాట అనేసరికి ఏం చేయాలనో శకుంతలకు అర్థం కాదు. ఆశ్రమానికి పోలేక హస్తినాపురంలో ఉండలేక ఎటుపోవాలని అర్థం కాకుండా శకుంతలను తల్లి మేనక కశ్యప తపోవనానికి పంపిస్తది. అక్కడనే మగపిలగానికి శకుంతల జన్మనిస్తది. శకుంతల పోగొట్టుకున్న ఉంగరాన్ని మింగిన ఎర్రటి చేప దొరకబట్టుకున్న ఒక బేస్తాయన కూర వండనికి దాన్ని కోస్తే ఉంగరం బయటపడుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఉంగరం దుష్యంతునికి దొరుకుతుంది. దాన్ని చూడంగానే శాపం పోయి దుష్యంతునికి మొత్తం యాదికొస్తది. శకుంతలను దేవులాడనికి పోతాడు. కశ్యపుని దగ్గర శకుంతల ఉందని ఇంద్రుడు చెప్పినాక ఆడికి దుష్యంతుడు పోతాడు. క్షమించుమని శకుంతలను బతిమిలాడతాడు. సింహం పిల్లలతోని ఆడుకుంటున్న ఓ పిల్లగాన్ని చూసి తన కొడుకి అనుకుంటాడు. ఆ చిన్న పిల్లగాడే భరతుడు. జరిగింది తెలుసుకుని ఆమె కూడా మన్నిస్తది. భార్య పిల్లగాన్ని తీసుకుని దుష్యంతుడు హస్తినాపురానికి పోతాడు. ఇదే అభిజ్ఞాన శాకుంతల నాటకం. శాకుంతల ట్రైలర్ చూసిన వాళ్ళు సమంత ప్రస్తుత పరిస్థితిని ఒరిజినల్ కథతోని పోల్చి చూస్తున్నారట. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతల నాటకంలో ఉన్నన్ని ట్విస్టులు సమంత లైఫ్లో కూడా ఉన్నాయని ఫీల్ అవుతున్నారట.
ప్రేమ పెండ్లి విడిపోవుడు అటెంకా పానం మంచిగా లేక అష్ట కష్టాలు పడుతున్న సమంత జీవితం కూడా శాకుంతల జిందగీ లెక్క ఆకర్ణ అంత మంచిగా కావాలని కోరుకుంటున్నారట.